పంచకవితల్లోంచి కవి సంగమంలో కూడా ప్రతి వారము ఒక చర్చ చేస్తూ ఫలానా కవిత ఫలానా దగ్గర బాగా వచ్చింది అని చెప్పేసి అందరూ మాట్లాడుకోవడం కూడా బాగుంటుందేమో. కవిత్వానికి సంబంధించి మాత్రం ఫేస్బుక్ కవి సంగమం మిత్రులు మాత్రం ఇంకా 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 మంచి పరిశ్రమ చేసి మంచి కవితల సంకలనం భవిష్యత్తులో వేస్తారని కోరుకుంటూ, అవతార్ సింగ్ పాష్ యుద్ధం చేయాల్సిందే జీవితమా, మాలో యుద్ధం చేయని వాళ్ళంతా తల్లిని మోసం చేస్తున్న దగాకోరు బిడ్డలు. శాంతి పెద్ద పులుల దవడల్లోంచి కారే చొంగ, నెమరేస్తున్న పండితుల చొంగ. శాంతి అవార్డులు అందుకునేందుకు చాచిన కవుల తొండం. శాంతి మంత్రులు ధరించిన ఖద్దరు మిలమిల. శాంతి గాంధీ గారి బిల్లగోచి, దాని వీచికల్ని నలభై దాని పీలికల్ని 40 కోట్ల మంది జనానికి జనాన్ని ఉరితీసేందుకు ఉపయోగించవచ్చు. యుద్ధమంటే ప్రేమశిఖరం, యుద్ధమంటే చాచిన స్నేహహస్తం, యుద్ధమంటే ప్రియుని కోసం కన్నుల్లో రాసిన ప్రేమపత్రం, యుద్ధమంటే చంకలోని బిడ్డ తల్లి పాల మీద కదలాడుతున్న అమాయకపు వేళ్ళు, యుద్ధమంటే ఆడపిల్ల తొలి అంగీకారం లాంటి తిరస్కారం. యుద్ధం మన పిల్లలు ఆడుకునేందుకు రంగురంగుల బంతిలా వస్తుంది. యుద్ధం మన చెల్లాయిల కోసం కొత్త కొత్త అల్లికల నమూనాలు తెస్తుంది. యుద్ధం మన భార్యల స్తనాల్లోకి పాలపొంగై దిగుతుంది. యుద్ధం మన ముసలి తల్లి చూపులకు కళ్ళజోడు అవుతుంది. యుద్ధం చేయని వాళ్ళంతా తల్లిని మోసం చేస్తున్న దగాకోరు బిడ్డలు అంటాడు పాష్. మరి అట్లాగే ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఒక కవిత చాలా ఫేమస్, ముస్సే నా మాంగ్ మేరే మెహబూబ్ అనే ఒక అద్భుతమైన పాట మనకి నెట్లో యూట్యూబ్లో దొరుకుతుంది. నూర్జహాన్ ఆ పాట పాడింది. ఒక సందర్భంలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు అతని ఈ ఇంకా నా నుంచి కోరకు చెలి ఒకప్పటి నా ప్రేమను అని తెలుగులోకి అనువాదమైన ఈ కవిత ఉర్దూలో నూర్జహాన్ బాగా పాడేది. ఒక ప్రభుత్వ ప్రోగ్రాంలో ఆమె పాటల ప్రోగ్రాం ఉండింది. చివరి దశలో వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఈమె ఆ ప్రోగ్రాంలో పాడే పాటల లిస్టులో ఈ పాట ఏమన్నా ఉందా అని చెప్పేసి డౌట్ వచ్చి మీ లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు మొట్టమొదటి పాటే ఇంకా నా నుంచి కోరక చెలి ఒకప్పటి మన ప్రేమను అని చెప్పేసి ఆ పాట ఉండింది. వాళ్ళు అడిగారు, అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఈ పాట పాడడం సరైంది కాదు అని చెప్పి. ఆమె అన్నది, ఈ ప్రోగ్రాంలైనా వదులుకుంటాను కానీ నేను ఆ పాట పాడకుండా ఉండను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు తప్పనిసరి ఆమెకు అవకాశం ఇస్తే ఆమె ఆ పాటను ముస్సినా మాంగ్ మరే మహబూబ్ పెహలీసి మొహబ్బత్ అనే ఆ పాటను ఆమె పాడుతూ ఉంటే మొత్తం సభికులందరూ లేచి చప్పట్లు కొడుతూ గొంతు కలిపి ఆ పాట పాడారు. అట్లాంటి ఒక సందర్భం తర్వాత జైలు నుంచి విడుదలైన ఫైజ్ అహ్మద్ ఫైజ్ తన ఊరికి ట్రైన్లో వెళ్తూ నూర్జహాన్ ఉన్న ఊర్లో దిగేసి రాత్రి 2 గంటలైందంట అప్పటికి వెళ్ళి ఆమె తలుపు తడతాడు. అక్కడ పని మనిషి వెళ్ళి ఇట్లా ఫైజ్ అహ్మద్ ఫైజ్ వచ్చారు మీకోసం అనేవరకే ఆమె దిగ్గున లేచి పరిగెత్తుతూ వచ్చి గడప బయట నిలబడి ఉన్న ఫైజ్ అహ్మద్ ఫైజ్ని అల్లుకుని పోతుంది. అతను ఆమెకి శుక్రియా చెప్పి ఇంట్లోకి రండి కాసేపు అని చెప్పి చెబితే కూడా లేదమ్మా నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు ఫైజ్ అహ్మద్ ఫైజ్. కొందరు కవులు అట్లా జీవిస్తారు. ఆ కవితను మన తెలుగులోకి విశ్వకవిత అనే పెద్ద పుస్తకంలో అనువాదం చేశారు. కొన్ని వాక్యాలు దాంట్లో, మళ్ళీ నా నుంచి కోరకు చెలి ఒకప్పటి నా ప్రేమను, ఇప్పుడు నేనొక నిజం తెలుసుకున్నాను. ప్రేమను మించిన దుఃఖాలు, ప్రేమను మించిన సంతోషాలు, ప్రేమకు అతీతమైన సమస్యలు ప్రపంచం నిండా ఉన్నప్పుడు మళ్ళీ నా నుంచి కోరకు చెలి ఒకప్పటి మన ప్రేమను. అదొకటి. రెండవది, ఇది ఎవరి కవితో నాకు గుర్తులేదు కానీ దాని భావం గుర్తుంది. రెండే వాక్యాలు అవి, అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఈ లోకంలో 1 కోటి మంది ఉంటే అందులో నేనుంటాను. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 1000 మంది ఉంటే అందులో నేనుంటాను. 100 మంది 10 మంది అట్లా చెబుతూ వస్తాడు ఆ కవి. చివరికి అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 2 ఉంటే అందులో నేనుంటాను, ఒక్కడే ఉంటే ఆ ఒక్కడిని నేనే అంటాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు యాకూబ్ గారు ముగిస్తే బాగుంటుంది కవి సంగమం. సుబోధ్ సర్కార్ గారి కవిత తెలుగు అనువాదం ముకుంద రామారావు గారు చదువుతారు.